సో బొప్పరాజు వెంకటేష్ వాళ్ళు ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు తమ ఉద్యమం కొనసాగుతూ ఉందని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేష్ వాళ్ళు స్పష్టం చేశారు. వచ్చే నెల 5న అన్ని ఉద్యోగ సంఘాలతో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి చట్టపరంగా రావాల్సిన డబ్బుల్నే తాము అడుగుతున్నామని, బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతుందని మండిపడ్డారన్నమాట. మేము దాచుకున్న డబ్బులే కాకుండా మాకు చట్టపరంగా రావాల్సిన డబ్బుల్ని సైతం చెల్లించకుండా రిటైర్ అయిన వాళ్ళకు కానీ మరణించిన వారికి కానీ బెనిఫిట్స్ ఇవ్వలేమంటే అటువంటి వారి పరిస్థితుల్లో మేము ఉద్యమం మొదలు పెట్టాము తప్ప వేరైతే లేదని చెప్తున్నారు. సో మొత్తం మేము చూసుకుంటే మొన్న జరిగిన చర్చలో ఇప్పటికే 3,000 కోట్లకు పైగా చెల్లింపులు చేశామని ప్రభుత్వం చెబుతుంది. సో అయితే ఈ మాటలు కాదు, రాతపూర్వకంగా ఇవ్వండి, ఇంకా ఎంత పెండింగ్లో ఉంది, ఎంత చెల్లించారు, ఇంకా ఎంత ఇవ్వాలనేది రాతపూర్వకంగా ఇవ్వాలనేది మేము ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నాం అన్నారు. పీఆర్సీ ఏరియన్స్ను రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని చెబుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 11వ పీఆర్సీలో పే స్కేల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఉద్యమం కొనసాగించాలని చెప్పి మేము నిర్ణయించాం అన్నారు. ఏప్రిల్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నాయకులతో పలు శాఖలకు సంబంధించిన సంఘాల నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు అయితే ప్రకటించారన్నమాట. సో దీన్ని బట్టి ఏప్రిల్ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అన్ని సంఘాలను ఆహ్వానించి వారితో విజయవాడలో మీటింగ్ అయితే పెట్టబోతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేటు. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.